చూసాక మాట్లాడతా. ఏం మాట్లాడతావు? లేకపోతే ఏ ఊరు దొప్పించుకుంటావో నాకు సంబంధం నుంచి అంటే ఎడ దొప్పించుకున్నా నాకు సంబంధం నుంచి నేను చెప్పాల్సింది ఏం చెప్పినావు? ఇగో కల్వకుంట్ల కవిత పిఏ సంతోష్ రావు పర్టికులర్ గా నీ పేరే మెన్షన్ చేశారు. గణేష్ గున్మల యుఎస్ఏ, సుమన్ ఆస్ట్రేలియా, అరుణ్ కుమార్, చైతన్య, ధర్మేంద్ర, సూర్య, వినోద్ వీళ్ళందరూ నీ పేరు మెన్షన్ చేసి నీ వీడియోలు నీతో ఏంటిది మాట్లాడేది? ఇప్పటిదాకా నువ్వేగా మాట్లాడింది, నువ్వేగా తిట్టింది, అన్ని చేసింది నువ్వే. ఏంటిది బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? దాన్ని నేను అది పెట్టాను, అది క్యాన్సిల్ చేస్తున్నాను. అంత నిజమైతే ఉంటే నాకు వాట్సాప్ పంపి, ఇప్పుడే పంపి. ఎందుకు చెప్పు నాకు ఇంతగానో 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 టాక్ చేసి గో నాకు ఇంత అవసరం లేదు. బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? నేను నీకు ఏ విషయంలో అడ్డు రాలే కదా, నీకు ప్రతి విషయంలో వచ్చినా కానీ, నీ డైవర్స్ విషయంలో కానీ, ఇంకా వేరే దాంట్లో 10 లక్షల విషయంలో పెట్టాను కదా, వేరే వాళ్ళని ఈ మూలంగా నేను ట్రాక్ చేసినా కదా. వితౌట్ నీడ్ వీడియోస్ నీకే నేను ఎన్ని పంపించినా చెప్పు? ఎన్నిసార్లు? 500 సార్లు పంపించిన. అయినా కూడా నేను నీకు నీ మీద ప్రేమతోనే నేను పంపించిన. అయినా కూడా నువ్వు ఇంతగా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. మీ అన్న వీడియో ఎవరు చెప్పు? నేనేం నాటకాలు చేసి ఇప్పటిదాకా చేసింది నువ్వే. నీకు మీ సొమ్మలను వాళ్ళందరినీ అడగరాదు. ఎవరు ఎవరికి పంపించాడు? అది వెబ్సైట్ లో ఇప్పుడు దాకా ఈమెయిల్ అప్పుకున్నాడు. మొన్న మొత్తం వద్దు ఎవరిదో కాదు, మరి కల్వకుంట్ల కవితక్క వాళ్ళ పిఏ సంతోష్ రావుది ఎందుకు మెన్షన్? కవితకుంట్ల కవిత్రాలు పిఏ మీ గురించి మీరందరూ ఒక సిండికేట్ లో ఉండి నన్ను ట్రాప్ చేసి, నన్ను బ్లాక్ మెయిల్ చేసి, నన్ను వీడియోలు ఫోటోలు నీడుగా తీసి అన్ని మొత్తం నాటకాలు చేయట్లేదు. నువ్వు ప్రతిసారి నువ్వు చెప్పు చేసిన ప్రతిసారి రమ్మని అడిగానా, లేకపోతే నేను డబ్బులు ఇమ్మని అడిగానా, లేకపోతే అదే దండంరా బాబు. నేను నీ లైఫ్ లోకి ఎప్పుడు రాలేదు, నువ్వు కూడా రాకు. నేను చెప్తున్నదేమో వేరేవాడు నా మేరేజ్ తీసుకురాకు. ఎప్పుడు అనేది నీకు 2-3 నెలలు తెలుస్తుంది. వీడియో చూసిన తర్వాత నువ్వు మాట్లాడతావు. నేను నీకు ఎంత కేసు చెప్తున్నాను? తమ్మని అడిగాను, ఎప్పుడు అడుగుతాను? నాకు ఏ రకంగా అడుగుతాను? నేను నాకు నీ ఫోన్ నెంబర్ కావాలి, ఆ నెంబర్ లో నేను బ్లాక్ చేస్తాను. నీకు 3 నెలల తర్వాత వేరే వెబ్సైట్ వచ్చినా కూడా బ్లాక్ చేయొచ్చు అని చెప్తా. వేరే నెంబర్ ఎలా వస్తాయి? బ్లాక్ నువ్వు పెట్టకపోతే ఎలా వస్తాయి చెప్పు? ఎవడెందుకు పెడతాడు? వీళ్ళందరూ నీ సర్కిల్లోనే కదా, పెడితే నీ సర్కిల్లో పెడతారు కదా. నీకు ఫైనల్ గా ఏం చెప్తున్నావు చెప్పు? నువ్వు ఇదే యాంగిల్లో ఉంటే జీతం రాదు కదా, నువ్వు బతుకు కూడా బాగుపడతావు. నేను నీకు చెప్తుందంటే అది డేట్స్ అండ్ టైం తో సహా అది లో ఉంది. సరే పంపి, చూస్తా కదా. పంపిస్తా, నేను కూడా పంపించవసరం. జనాలు నీకు పంపించిన రోజు నాకు తెలుసు. ఎందుకు నువ్వే పంపి? జనాల కోసం ఎందుకు? నా కోసం జాలి అవసరం లేదు. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా, నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాతో పడుకుంది, నా ఫోటోలు తీసుకుంది, వీడియోలు తీసుకుంది, ప్రతి ఒక్కరు నీ ఫ్రెండ్సే కదా. అవును. మరి నీ పేరు ఎందుకు మెన్షన్ చేసారు చెప్పు. ప్రతి ఒక్క ఫోటోలు వీడియోలు కూడా నేను పంపించిన, నీకు పంపించిన వీడియోలు కూడా మెన్షన్ చేసి చూపించారు. ఎందుకు చెప్పు నాకు ఇంత ఎందుకు చెప్పరాదు, ఇంత తలనొప్పి ఎందుకు చేస్తున్నావు చెప్పరాదు. మాట్లాడతా ఏంటి దాని క్షణం ఇప్పటిదాకా చెప్పింది నువ్వే కదా. ప్రతి ఒక్కటి గంటలు 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 టార్చర్ చేసింది నువ్వే కదా. ప్రతిసారికి నా ఎగ్జామ్స్ కి రాసే టైంలో కూడా నీకోసం షాపింగ్ చేయించుకున్నావు కదా. ప్రతి ఒక్కటి నీకోసమే చేయించుకున్నావు కదా. చెప్పు ఇంకా సరిపోలేదా నా జీవితంతో ఆడుకోవడం? ఓ నేను చచ్చిపోతా నువ్వు ప్రశాంతంగా ఉండవా చెప్పు. ఏంటి తినేది రాని రాని ప్రాబ్లం ఏంది చెప్పు. పెట్టిన నీకు భయం లేనప్పుడు ఉన్నదానికి నాకెందుకు భయం చెప్పు. మరి ఎవరు పెడతారు చెప్పు, ఎవరు పెట్టిండు? మా అన్నతోనా? నాకు ఏ అన్నతోని రిలేషన్ లేదు. కజిన్ బ్రదర్స్ తో కూడా నాకు రిలేషన్ లేదు, ఎవరితోనూ లేదు. నువ్వు మాటలు చెప్పక ఇప్పటిదాకా చెప్పిన మాటలు చాలు సరేనా. నీ గ్రూప్ వాళ్ళు చేసిన నాటకాలు చాలు సరేనా. ఇప్పటికన్నా నువ్వు వదిలేయి సరేనా. ఊకే పిచ్చిగా తాగి మాట్లాడుకోలేదు ఏంటి. ఎప్పుడు తాగినప్పుడు ఫోన్ చేసి గంటలు గంటలు నన్ను ఒక హింస చేసి ఒక టార్చర్ చేసి సరిపోలేదా నీకు? నెంబర్ పెట్టాను ఏంటిది ఆ నంబర్ వెబ్సైట్ కనుక వీడియో కనుక ఓపెన్ అయితే మీకు వస్తుంది సరే ఓకేనా. ఇంకా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది కదా నేను చెప్పేది విను, ఇంకా మాట్లాడద్దు. నేను ఇన్నాళ్ళు విన్నాను, ఇవంతా చండాలమైనా కానీ నేను భరించాను. భరించే శక్తి నా దగ్గర లేదు. నేను పెళ్ళాన్ని కొట్టేసి డైవర్స్ ఇచ్చేసి దానికి నా ఫోటోలు ఉన్నాయి, దాని మూలంగా డైవర్స్ వచ్చిందని నాటకాలు ఆడలేదా చెప్పు. నా సమయం లేకపోయినా కూడా స్టోరీ మొత్తం క్రియేట్ చేసి నా హెల్ప్ తీసుకున్నావు తీసుకోలేదా ఈ డైవర్స్ విషయంలో? ఆ విషయంలో తీసుకున్నాను. ఈ ఆఫ్రాలు ఎవరు ఒక దానికోసం పడి 12 లక్షలు పంపించేసి దాని విషయంలో కూడా నాకు హెల్ప్ తీసుకొని ఎందుకు చెప్పి ఇంత టార్చర్ చేస్తున్నావు? అన్నిట్లో నీకు హెల్ప్ చేశా కదా. నా జీవితం సర్వనాశనం చేసిన తర్వాత నీకు అర్థం ఇప్పుడు ఆల్రెడీ నాశనం చేసినావు కదా. అసలు నువ్వు చెప్పదు నేను పట్టుకుంటాను పట్టేది. అవును నేను చెప్తాను మరి అవును మరి చెప్తాను. కాబట్టి ఇంతమందిని పంపించేసి ఇంతమందితో ఫోటోలు పంపించేసి వీడియోలు పంపించి నన్ను పెద్ద స్టార్ చేసినావు కదా. స్టార్ ఇంకో స్టార్ నాకు సంబంధం లేదు కానీ నేను జీవితం రోడ్డు మీదకి వస్తుంది. అవును నా రోజు ఇప్పుడు నా జీవితం ఏమో పెద్ద అంతస్తులో లేదు సరేనా. ఆల్రెడీ రోడ్ మీద తీసుకొచ్చా వదిలేసినావు నన్ను సరేనా. కల్వకుంట్ల కవిత పిఎల్ సంతోష్ రావు అని ఆస్ట్రేలియా చైతన్య బెంగళూరు ధర్మేంద్ర చౌదరి కుమార్ ఎన్ని కుమార్ మెన్షన్ చేసి 3 రోజుల్లో 10 లక్షల మంది చూస్తారు. 10 లక్షలు కాబట్టి 20 లక్షలు నువ్వు చేసిన ఘనకార్యానికి వీళ్ళతో 10-20 సార్లు పడుతున్నాయి. ఎప్పుడు అయిపోతూనే ఉంది. ఇంకా పెద్దగా షో అవ్వడానికి ఇంకేం లేదు. సరే డేట్ టైమ్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి కదా మంచిది. ఏంటిది నెంబర్ పెట్టాను నువ్వు అడిగావా లేదా అని చెప్పలేదు సరేనా. నీ మూలంగా నా లైఫ్ అయినది డేంజర్ లో పడిందా లేదా అడుగు, నువ్వు నీ మనసుని అడుగు సరేనా. ఇప్పటిదాకా చేసిన 100 మెసేజ్లు పోస్టులు పడుతున్నాయి చూసుకో. ఎందుకు 100 పోస్టులు చేత తమ్ముడు చేత అమ్మ చేత అందరి చేత రిలేషన్ లేదు రైట్ నీలా కాదు అది అర్థం చేసుకో. మూసుకొని పెట్టాయి